హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సంక్రాంతి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. సంక్రాంతి బ్లాగ్ షేర్ చేస్తున్నాను. భోగి రోజు బ్లాగ్ కూడా షేర్ చేశాను కదా. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి తప్పకుండా. ఇవైతే నేను వేసిన ముగ్గులు అండి మా ఇంటి ముందు సంక్రాంతి రోజు. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? నచ్చాయా? ఓకే అండి. నాకు వచ్చిన విధంగా అయితే అంత పర్ఫెక్ట్గా కాదు, మామూలుగా అయితే వేసేసాను. అప్పట్లో వేసేది ముగ్గులు మరీ పోటీ, నీదా నాది అన్నట్టు ఎంత బాగుండాలి అంత బాగుండాలి అనేది వేసేది. కానీ ఇప్పుడైతే అంత అసలు ఓపిక నశించింది అని చెప్పొచ్చు. ఎందుకు అంటే పిల్లలకి ఇంట్లో వర్క్, మళ్ళీ టైంకి ఫుడ్ అంది ఇవ్వాలి కదా. ముగ్గులు వేసుకుంటూ కూర్చుంటే ఇంట్లో పని అలానే ఉండిపోతుంది కదా. ఇల్లు కడుక్కోవడం, పూజ చేసుకోవడం, వంట చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. అందుకే ఏది వచ్చినా అలా వెయ్యాలి. పండుగ రోజు ఫెస్టివల్స్, మళ్ళీ గొబ్బెమ్మలు, ఇంట్లో ఆడపిల్లలు ఉంటే పని చేస్తారేమో అనుకుంటారు. కానీ నాకైతే ఈ టీ తాగేసరికి అయితే 11 అయిందండి. ఆడపిల్లలు ఉంటే ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, నాకు కష్టం. ఇద్దరు అబ్బాయిలే కదా. చాలా ఇష్టం అండి నాకు ముగ్గులు వేయడం అంటే. ఇంకా బాగా వేసేది కానీ ఇప్పుడు ఓపిక లేక వేయలేకపోయాను. ఎలా ఉంది? నచ్చిందా? ఏ ముగ్గు నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా. పిల్లలైతే రేగ్గా వెళ్ళమన్నా ఏ తెమ్మన్నా అసలు సరిగ్గా వినరండి. పిల్లలైతే కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఏదైనా చేయగలుగుతారు కదా, ఇంట్లో పని బయట పని అన్నీ. నీళ్లు కాగబెట్టి స్నానం చేపియాలన్నా చాలా కష్టం వీళ్ళకి. అక్కడ పెట్టినా కానీ చెయ్యరు అలాంటి పిల్లలు. ఓకే అండి. ఇక్కడైతే నేను వీళ్ళకి పిల్లలు హాస్టల్ నుండి వచ్చారు కదా, మా పెద్ద బాబు అయితే వాడికైతే ఇష్టం అండి బొబ్బరి గారెలు అంటే. అందుకని వారి కోసం అయితే పప్పు నానబెట్టాను. ఫెస్టివల్ కూడా కదా, తింటారు కదా అని అయితే నైట్ నానబెట్టాను. మార్నింగ్ అయితే ఒక 4-5 టైమ్స్ కడిగి పెట్టి మిర్చి అండ్ వెల్లుల్లి, జీలకర్ర, అల్లము, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి అయితే లైట్గా బాగా ఏమంటారు మెత్తగా కాకుండా గట్టిగా అయితే చేశాను. ఇక్కడైతే పూరి చపాతీకి అయితే పిండి కలిపి పెట్టుకున్నానండి. ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని తీసి ముద్దలు చేసుకున్నా. ఇదైతే మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్నా. 2 ఆయిల్లో వేయించవచ్చు, తొందరగా అయిపోతాయి అని. డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టి చేస్తూ ఉన్నాను, ఎందుకంటే అప్పటికే పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు. 11 అవుతుంది, నేను టీ తాగి పని అయితే స్టార్ట్ పెట్టేశాను. మా ఆయనకి నాకు చపాతి, పిల్లలకైతే పూరి అని చెప్పారు. వాళ్ళ కోసం అయితే పూరి చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే వాళ్ళకు కర్రీ వండి పూరి చపాతీ అయితే ఏమంటారు గారెలు అక్కడ పెడితే వాళ్ళు తినేస్తారు. రైస్ అయ్యేసరికి 1:30 వరకు రైస్ చికెన్ చేస్తా అని వాళ్ళకైతే ఫస్ట్ అవి చేసి పెట్టిన తర్వాత పని చేసుకుంటా అని అయితే ఇవి స్టార్ట్ పెట్టేశాను. పిల్లలు బ్యాక్గ్రౌండ్లో టీవీ పెట్టడం వల్ల నేను వాయిస్ కట్ చేశానండి. వాళ్ళ పని వాళ్ళకే ఉంటుంది టీవీ చూడడం. కాపీరైట్ వస్తుందేమో మేబీ, అలా చేసేసాను. ఇక్కడైతే పూరి చేస్తూ ఉన్నాను. మా చిన్నోడికైతే చాలా ఇష్టం అండి, చపాతి తినడు వాడు. పూరి అంటే ఇష్టం వానికి, అందుకే వాడి కోసం అయితే. పెద్దోడికి ఏదైనా పర్లేదు, చపాతి అయినా పర్లేదు పూరి అయినా పర్లేదు తింటాడు. అలా ఒక 10 వాళ్ళకి చేసేసి మిగతావి చపాతీలు అయితే చేస్తాను. ఫెస్టివల్ అంటారు కానీ ఫెస్టివల్ రోజు బామ్మో ఆడవాళ్ళకు పని తక్కువగా ఉండదండి కదా, చెప్పండి మీరే. మళ్ళీ మా పిల్లలైతే పూరి ఇలా అయింది అలా, వాళ్ళకి అలా పొంగుతూ రావాలండి. ఎందుకంటే హోటల్లో చూస్తూ ఉంటారు కదా, అలా కావాలి మమ్మీ అంటారు. అందుకే అప్పుడప్పుడు ఇలా చేసి ఆలుగడ్డ చేసి ఇస్తే మంచిగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటాయి.
చూడండి, ఇటు పూరి అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళకి ఇప్పటి వరకు అయితే అలా చేశాను. ఇంకా పిండి ఉంది పక్కకి, చపాతి చేయాలి. గారెలు అయితే స్టార్ట్ పెట్టేశాను. అటు అది ఏమంటారు, చపాతి చేస్తూ ఉన్నాను. మళ్ళీ మా హస్బెండ్ వచ్చి ఆకలి అంటాడేమో అని తన కోసం చపాతి అయితే చేస్తూ ఉన్నాను. చూడండి, బాస్మతి రైస్ ఇలా కిచడీ లాగా చేశాను. చికెన్ బిర్యానీ వేద్దాం అనుకున్నా, కానీ నేను తినను కదండి నాన్ వెజ్, అందుకనే ఇలా చేశాను. నైట్ వాళ్ళ కోసం చికెన్ బిర్యానీ కోసం అయితే పక్కకు పెట్టాను. ఇది ఇప్పటివరకు చేశాను. చికెన్ గ్రేవీ కర్రీను ఇలా వెజ్ రైస్ చేశాను. నేను ఎగ్ కర్రీ చేసుకున్నాను. ఇలా ఉంటాయి వామ్మో అనుకోకండి. చికెన్ అయితే కలిపి పక్కకు పెట్టానండి ఫ్రిడ్జ్లో. ఫస్ట్ రైస్ అయ్యేలోపు తర్వాత కర్రీ చేద్దామని అలా అన్నీ కలిపి పెట్టాను. ఉప్పు, కారం, మసాలా దినుసులు అన్నీ వేసేసి, అల్లం కూడా, ఆయిల్ కూడా వేసి ఒక హాఫ్ అన్ అవర్, మినిమం హాఫ్ అన్ అవర్ పెట్టానండి. మా పిల్లలు అయితే ఒక్కటే అల్లరి అండి, వామ్మో ఆ కైట్ ఏమో కానీ, కైట్ ద్వారా అసలు వాళ్ళు, మా పిల్లలు హాస్టల్ నుండి పెద్దబాబు వచ్చినప్పుడు ఒక హాఫ్ డే వరకు బాగుంటారు, నెక్స్ట్ మార్నింగ్ ఉంటుంది కదా ఇక పోట్లాట స్టార్ట్ అండి. వాళ్ళు ఒకటే పోట్లాడుకున్నాడు వామ్మో, ఫుల్గా పోట్లాడుకుంటూ ఉంటారు. భరించడం చాలా కష్టం కానీ హాస్టల్కి వెళ్తాడు కదా అని నేను అన్నయ్య ఏమనొద్దు నాని అని చెప్తా ఉంటా. అయినా పోట్లాడుకోవడం అయితే తప్పదు, మళ్ళీ వాళ్ళే కలిసి ఉంటారు. నేనైతే వాళ్ళు పోట్లాడుకున్నా ఏమీ అనను, ఎందుకు అంటే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతే ఎవరు వర్క్ వాళ్ళకి కదా. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్, చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ పెట్టాను, ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. మరొక వీడియోతో నేను ఉంటాను, నేను మీ శైలజ, బాయ్. మా ఇంట్లో చికెన్ కర్రీ అండి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది మాత్రం నాకే ఎగ్. చూద్దాం నెక్స్ట్ ఏంటి అనేది. రైస్ ఇది కూడా అయిపోయినాయి మొత్తం కంప్లీట్. పిల్లలు అయితే టీవీ చూస్తూ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు చూద్దాం. చూడండి, వాళ్ళైతే టీవీ చూస్తూ ఉన్నారు, నేనైతే ఇంకా ఫుల్ వర్క్ ఉంది ఇంట్లో. ఆంట్లని తోమి టీ తాగేసిన తర్వాత మిగతా పని చేసుకోవాలి. నైట్ అయితే ఇలా చేసేస్తున్నాను, బిర్యానీ సపరేట్గా చేస్తా అని చెప్పాను కదా నైట్ వాళ్ళకి. ఇలా అయితే రైస్ తగ్గినంత వాటర్ అయితే నాకు మినిమం తెలుసండి, అలానే పోసేసాను. దాంట్లో ఆయిల్, మిర్చి, పుదీనా, అన్ని చెక్క, లవంగాలు, మిరియాలు, సాజీరా అవన్నీ వేసి కొంచెం ఒక 70% ఉడికిన తర్వాత ఈ చికెన్ కర్రీ ఇలా, మీకు అన్నీ తెలిసే ఉంటుంది మేబీ. ఇలా అయిన తర్వాత ఆ రైస్ ఇందులో వేసేసి మళ్ళీ చికెన్ ఒక లెగ్ పీస్ అందులో వేసేస్తూ ఉంటాను. నాకు అంత పర్ఫెక్ట్గా రాదు, వచ్చిన విధంగా అయితే చాలా బాగా చేస్తాను. చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ ఏదైనా చేసుకోవాలి కదా. పిల్లి చూడండి కిటికీలో ఉంచి ఇలా అరుస్తూ ఉంది. ఇది మార్నింగ్ తీశాడు మా బాబు వీడియో క్లిప్, అన్నీగా ఉంటుందని మీకోసం అయితే షేర్ చేశాను. ఓకే అండి. ఓకే అండి, పని చేసి అలసిపోయాను. చికెన్ బిర్యానీ ఆల్మోస్ట్ అయిపోయింది. వేడివేడిగా ఉన్నప్పుడైతే వాళ్ళకి పెట్టేస్తాను. నేను ఎలాగో నాన్ వెజ్ తినను, వాళ్ళకి వాళ్ళ ముగ్గురు కోసమే చేసేసాను. ఓకే అండి, వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే బెల్ ఐకన్ బటన్ ఉంది క్లిక్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే ఆల్ అని ప్రెస్ అయితే చేయండి. మర్చిపోకండి, మరొక వీడియోతో నేను ఉంటాను, నేను మీ శైలజ. అండ్ లెన్ keep smiling, bye.